ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము లూకా 5వ అధ్యాయము 4వ వచనము. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు మరి పేతురుతో చెప్తున్నారండి, నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమని చెప్పేసి ఇక్కడ పేతురుతో చెప్తున్నారండి. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నారండి, మరి దోనెని లోతుగా నడిపించమని. మరి అది ఎంత లోతు ఏంటో తెలియదు, కానీ దేవుడు చెప్తున్నారు మీ యొక్క దోనెను లోతుగా నడిపించండి అని చెప్పి. అవునండి, ఈరోజు మన భక్తి అనే నావను మనం లోతుగా నడిపించవలసిన వారంగా ఉన్నామండి. మరి వీరు యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారం చేసినప్పుడు మరి ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో చూడండి. వారు అలాగూ చేసే విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా మరి యేసుప్రభు వారు చెప్పినట్లు వాళ్ళు చేశారండి. యేసుప్రభు వారు చెప్పినట్లు చేసినప్పుడు వారు విస్తారమైన చేపలను పట్టారంటండి. మరి ఆ చేపలను చూసి మరి పేతురు, యాకోబు, యోహాను కూడా విస్మయం అందారంటండి. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నారండి, మీ యొక్క నావను లోతుగా నడిపించండి అని చెప్పి. అవునండి, మన యొక్క భక్తి జీవితాన్ని పైపైన కాకుండా దేవుడు మనల్ని లోతుగా నడవాలి, లోతుగా మన భక్తి జీవితాన్ని నడిపించాలి అని చెప్పి కోరుకుంటున్నారండి. మనం ఎప్పుడైతే మన భక్తి జీవితాన్ని లోతుగా నడిపిస్తామో మనం అనేకమైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతామండి. ఈ ఆశీర్వాదాలే కాదండి, దేవుడు మనల్ని ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడా మనల్ని నింపుతాడండి. మరి ఎంతోమంది భక్తులు వారి యొక్క భక్తి జీవితం అనే నామని లోతుగా నడిపించారని. మరి లోతుగా నడిపించినప్పుడు ఎన్నో వింతలు, ఎన్నో ఆశ్చర్యాలు, దేవుడి నుంచి ఆత్మీయమైన ఆశీర్వాదాలు మరి ఎన్నో వాళ్ళు పొందుకున్నారండి. వాళ్ళు ఈవెన్ దేవుడు వాళ్ళని పరలోక రాజ్యం, వాళ్ళని తీసుకెళ్లి పరలోక రాజ్యం మర్మములు వారికి చూపించడం జరిగిందండి. మరి నరకం తీసుకెళ్లారు, అది ఎలా ఉంటుందో చూపించారు. మరి ఆత్మీయ ప్రయాణాలు చేశారు. మరి ఎంతో మరి ఆత్మలో వారు ఎన్నో దర్శనాలు మరి ఎంతో మరి పొందుకోవడం జరిగిందండి. మరి ప్రభు వారు కోరుకుంటున్నారని మనం నుంచి కూడా మన యొక్క నామని లోతుగా నడిపించాలి అని చెప్పేసి ఏదో కాసేపు బైబిల్ చదవడం, కాసేపు ఒకటి రెండు నిమిషాలు ప్రేయర్ చేసుకోవడం అలా కాదండి. మన యొక్క భక్తి జీవితాన్ని లోతుగా నడిపించాలి. మన లోతైన సహవాసాన్ని మనం దేవునితో చేసినప్పుడు దేవుడు ఆయన ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను మనకి మనకి తెలియజేస్తూ ఉంటారండి. మరి దావీదు భక్తుడు అంటున్నాడు కదండి, మరి నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు నా కన్నులు తెరువు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత జ్ఞానంతో ప్రభా, మా ఎంత జ్ఞానంతో మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. ఆశ్చర్యకరమైన సంగతులు మరి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో చూసేటట్లు నా కన్నులు తెరువు అని చెప్పేసి. అవునండి, మరి చూడండి, మరి మనం కూడా ఇలాంటి ఆశీర్వాదాల కొరకు అడగవలసిన వారంగా ఉన్నాం కదండి. మరి ఎప్పుడైతే మరి విస్తారమైన చేపలు మరి వాళ్ళు పట్టారో మరి తర్వాత ఆశీర్వాదమే కాదండి, దేవుడు ఆత్మీయమైన ఆశీర్వాదం కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మరి ఇదే అధ్యాయము 10వ వచనంలో, అందుకే యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవే ఉందని సీమోనుతో చెప్పాను. చూడండి, సీమోనికి అక్కడ ఒక బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగిందండి. మరి చేపలే కాదు, నువ్వు ఇప్పటి నుండి మనుషులను పట్టు జాలరిగా నువ్వు ఉంటావు అని చెప్పేసి. అవునండి, మనం మన భక్తి జీవితాన్ని మన లోతుగా నడిపించినప్పుడు దేవుడు మన మనకి దేవుని రాజ్య సంబంధమైన కొన్ని బాధ్యతలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తారు, మన కన్నులు తెరుస్తారండి, మనం చూడలేని వాటిని మనం చూడగలుగుతామండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. మన భక్తి అనే జీవితాన్ని, మన భక్తి అనే నావని మరి లోతైన జలములలో నడిపించడానికి మనం ప్రయత్నం చేద్దామండి. మరి ఆయనతో లోతైన సహవాసాన్ని కలిగి మరి ఎంతో మరి ఆయనలో నడవలసిన వారిగా మనం ఉన్నామండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ప్రభా, ఇదిగో తండ్రి నాయనా ప్రభా, మీరు సీమనుతో అని చెప్తున్నారు ప్రభా దేవా, మరి ఆ నావని ప్రభా మరి లోతుగా నడిపించండి అంటున్నారు ప్రభా. అవును ప్రభా తండ్రి, మరి మా భక్తి జీవితమును ప్రభా మేము లోతుగా ప్రభా నడిపించవలసిన వారంగా ఉన్నాం కదా ప్రభా తండ్రి, సహాయం చేయండి నాయనా ప్రభా. నాయనా 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 ప్రభా దేవా 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 దేవా, లోతైన జలములలో తండ్రి మా భక్తి అనే జీవితాన్ని నడిపించుకునడానికి ప్రభా మీరు సహాయం చేయండి నాయన ప్రభా, కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. మరి ఎంతో
ఎంతమంది భక్తులు ఏ విధంగా తండ్రి నాయన ఆ లోతైన నాయన ప్రభా జన్మలలో వారిని నావన నడిపించారు కదా నా తండ్రి దేవా, దయతో సహాయం దయచేయండి నాయన. దేవా నాయన ప్రభా మేము కూడా తండ్రి మీ నుంచి ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎన్నో నాయన ప్రభా దేవా నాయన ప్రభా గూఢమైన సంగతులు మేము తెలుసుకునే వారిగా తండ్రి నాయన ప్రభా నాయన ప్రభా దేవా తండ్రి నాయన ప్రభా ఉండగలగడానికి సహాయం చేయండి తండ్రి. మీ రాజ్య సంబంధమైన బాధ్యతలు మేము మోయగలిగే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. కృప చూపించండి, దయ చూపించండి తండ్రి, సహాయం చేయండి నాయన. దేవా ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారిని ప్రభా మీరు దీవెనకరంగా చేయండి నాయన. దేవా దేవా వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారిని ఆత్మీయంగా కూడా ప్రభా ఆత్మీయ ఆశీర్వాదాలతో కూడా ప్రభా నింపండి నాయన. ప్రభా మీరే సహాయం చేయమని నడిచినంత తండ్రి. దేవా ఇదిగో ప్రభా దేవా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో దేవా మీ నాయన మీ ఆత్మను వారికి తోడుగా ఉంచండి నాయన. ప్రభా మరి ఈరోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా నాయన మీ జయమును దయచేయమని చిన్న ప్రార్థన చేస్తాను.